ఎరువుల తయారీ కంపెనీల ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి తెలంగాణలో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనే రన్ చేస్తున్నారు. మెగా ఆఫర్ కింద 12 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి 3 నెలల కోర్స్ అని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మెగా బంపర్ ఆఫర్ కింద 24 నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి 4 నెలల కోర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే సౌర్యం ప్రాక్టీస్ కోర్స్ అని మనం స్టార్ట్ చేస్తున్నారు. పోలీస్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవారు వచ్చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలానే అన్ని కోర్సెస్ సంబంధించి మినీ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకు చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్లో ఉన్నాయి. అలానే గ్రూప్ 2 సంబంధించి మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 10 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే డైలీ క్లాసెస్ అనేవి ఉంటాయి, రివిజన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ చూడాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే ఫ్రీ క్లాసెస్ చూడొచ్చు. ఫ్రీ క్లాసెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు పెయిడ్ క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. నేను అనకాడమీ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే వివిధ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. అసిస్టెంట్ మేనేజర్ కెమికల్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు. మేనేజర్ విభాగంలో వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. సీనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. అలానే మెకానికల్ విభాగంలో చూస్తే డివై మేనేజర్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. సివిల్ విభాగంలో మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. అలానే ఐటీ విభాగంలో చూస్తే డివై మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. అలానే F1A విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. మెడికల్ విభాగంలో వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో 3 వేకెన్సీ ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలో వచ్చేసి మెడికల్ విభాగంలో 2 వేకెన్సీ ఉన్నాయి. మెటీరియల్ విభాగంలో వచ్చేసి మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టోటల్ గా వచ్చేసి 17 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు. అత్యధికంగా వచ్చేసి అన్రిజర్వ్ విభాగంలో 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు చూసుకొని క్యాస్ట్ చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు E1 అంటే అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 40,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలానే E2 అసిస్టెంట్ మేనేజర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 50,000 రూపాయలు సాలరీ ఇస్తారు. E3 కేటగిరీలో డివై మేనేజర్ విభాగంలో జాబ్స్కి వచ్చేసి 60,000 రూపాయలు సాలరీ ఇస్తారు. E4 మేనేజర్ విభాగంలో జాబ్స్కు సంబంధించి 70,000 రూపాయలు సాలరీ ఇస్తారు. అలానే సీనియర్ మేనేజర్ E5 కేటగిరీలో ఉన్న జాబ్స్కి వచ్చేసి 80,000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏజ్ అనేది 40 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇచ్చారు. అలానే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే మేనేజర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో వచ్చేసి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే సీనియర్ మేనేజర్కి కూడా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే డివై మేనేజర్ విభాగంలో, అలానే మేనేజర్ విభాగంలో చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి జాబ్స్కు సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ వచ్చేసి మెకానికల్ విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో చూస్తే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్న జాబ్కి అప్లై చేయాలి అంటే డివై మేనేజర్కి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ లేదా ఎంసీఏ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ ఆఫీసర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సిఏ లేదా సిఎంఏ లేదా 2 ఇయర్స్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఫైనాన్స్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే సీనియర్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్
MBBS కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. మేనేజర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ HRM కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. మేనేజర్ విభాగంలో జాబ్కి వచ్చేసి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం రెగ్యులర్ MBA కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. PG డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి ఏజ్ కట్ ఆఫ్ డేట్ 31వ తేదీ 8వ నెల 2021 నాటి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి మనకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మనకు అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అంటే మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుంది. E5 కేటగిరీ వాళ్ళు వచ్చేసి 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. E1 E2 E3 మరియు E4 కేటగిరీలో ఉన్న జాబ్స్కి అప్లై చేయాలి అంటే 700 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలానే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ www.nationalfertilizers.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ పేజ్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఇన్ RFCL అనే పేజ్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 23వ తేదీ 9వ నెల 2021 నుండి 22వ తేదీ 10వ నెల 2021 సాయంత్రం 5 గంటల 30 నిమిషాల్లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆ రిసిప్ట్కి వచ్చేసి మీ సర్టిఫికేట్స్ అనేవి సెల్ఫ్ అటెస్టేట్ చేసి యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ని కవర్ పైన రాసి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి DY జనరల్ మేనేజర్ HR నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ A-11 సెక్టర్ 24 నోయిడా డిస్టిక్ గౌతమ్ బుద్ధ్ నగర్ ఉత్తరప్రదేశ్ 20130 అనే అడ్రస్ పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ గురించి. దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.